పంచలేసి మనందర్ని హిల్లేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీ. సో లెట్స్ వెల్కమ్ దెం. మా ఇంట్లో రోజు చాలా గొడవలు జరుగుతున్నాయి సార్, అందుకే లేట్ గా వచ్చాను. ఓహో అవునా, ఓకే ఓకే, కూర్చోరా కూర్చోరా. అరే రేపు స్కూల్ కి మీ డాడీని తీసుకోండి, గొడవలు పెట్టుకోదని చెప్తాను ఓకేనా? మా డాడీ కూడా తెలియకనే గొడవలు అవుతున్నాయి సార్. రే కూర్చో, దాన్ని చూడ. అందర్ని మ్యాథ్స్ బుక్ తెచ్చుకోమని తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం సార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వేంట్రా తెచ్చుకోలేదు? నా మ్యాథ్స్ బుక్ సూసైడ్ చేసుకుంది సార్. అదేంట్రా, దాని లోపల అన్ని ప్రాబ్లమ్స్. తప్పులేక ఆత్మ చేసుకుంటాపు. నువ్వేంట్రా రెండు బుక్లు తెచ్చావేంటి? అంటే మాస్టరు బుక్ షాప్ కి వెళ్ళానండి, నాలుగో క్లాస్ టెస్ట్ బుక్ అడిగానండి, లేదన్నారండి. రెండో క్లాస్ రెండు కొనుక్కున్నానండి. రెండో క్లాస్ రెండు కొనుక్కున్నావు? ప్రయత్నించకూడదు, అర్థమైందా? నేను 1 2 3 నేర్చుకోమని నేర్చుకున్నావా? నేర్చుకున్నాను సార్. నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. 11 రాయ్. ఇంకో ఒకటి అటు పక్క ఏలో ఇటు పక్క ఏలో తెలియట్లేదు మాస్టర్. ఆల్రెడీ ఎవరు వేసారు కదండి. రెండు ప్లస్ రెండు ఎంత రాయరా? 22 సార్. 22 కట్టే క్లాస్ కట్టారు. అమ్మా ఏంట్రా అది? వాడు ఇలానే చూపించాడు సార్. ఎవరాడు? రే ముందుకు రారా. ఎలా చూపించావు? ఇలా సార్. ఎలా 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 చూపించారు వాడు? అలానే సార్. ఎలా రే, ఈ క్లాస్ లో వీడు ఒక్కడే బుద్ధిమంతుడు కనిపిస్తున్నాడు. నువ్వు స్కూల్ కు దేనికోసం వచ్చావురా? విద్య కోసం వస్తున్నా సార్. చూసారా, వాడిని చూసి నేర్చుకుంటా మీరు? ఏం చేస్తున్నారా? నేర్చుకోమన్నారు. నేను నేర్చుకోమని అడిగానా? అడగలే కదా. కూర్చో కూర్చో కూర్చో. మా స్కూల్ లో కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎవరెవరు పాల్గొంటున్నారు? అందరు పాల్గొంటున్నారా? నీకేం వచ్చినా? డాన్స్ డాన్స్. ఓ అయ్యో, షూ మిమిక్రీ. సింగింగ్. నీకు ఇన్ని కళలు వచ్చా? అవును సార్. నీకు ఇన్ని కళల్లో ఇష్టమైన కళ ఏంట్రా? మరి అది సార్ చెప్పు, సిగ్గుపడకు. అది సార్ చెప్పు చెప్పు. మీ చిన్న అమ్మాయి శశికళ అంటే చాలా ఇష్టం సార్. శశికళ ఇష్టం నీకు? నేను ఎగ్జామ్ పెట్టాను కదా, ఎగ్జామ్ రాశారు కదా మీరు, మార్కులు వచ్చాయి. నీకు ఒక్కనుకుంటుంది ఇక్కడ వెంకీ. ఏంట్రా ఈ మార్కులు ఏంటి? ఏంట్రా ఈ మార్కులు ఏంటి? 24 మార్కులు ఏంట్రా? ఫెయిల్ అయ్యారు నువ్వు. ఫెయిల్ అయ్యారు. చేయబట్టు చేయబట్టు. రెండు తాగలే. మూడు పెసాదు. ఎన్ని మార్కులు వచ్చాయి నీకు? ఎక్కువ వచ్చింటాయండి. ఎక్కువ వచ్చారా? బోల్డ్ అయినా ఎక్కువ వచ్చాయి. 20 మార్కులు వచ్చాయి నువ్వు. నువ్వు ఫెయిల్ అయ్యావురా? ఒరే ఆనందం, ఒరే పరమానందం, నీకెన్ని వచ్చాయి తెలుసా? నీకు 15 మార్కులు వచ్చారా? నువ్వు ఫెయిల్ అయ్యావు. నువ్వు ఫెయిల్ అయ్యావు. నువ్వు 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 ఫెయిల్ అయ్యావురా? రే తీసుకోండి, మీ ఇద్దరు పాస్ అయిపోయారు, పట్టుకోండి. ఓకే రే, పేపర్లు ఇచ్చాను కదా, రేపు పొద్దున మీ పేరెంట్స్ తో సంతకం పెట్టుకుని తీసుకెళ్ళని. అర్థమైందా? రే మా పేరెంట్స్ మీ ఆర్కులు ఇచ్చి నన్ను చంపేస్తారా? నరికేస్తారా? నన్ను కోసేస్తారా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. తప్పురా సార్. చెప్పు. టోటల్ కౌంటింగ్ మిస్టేక్ సార్. అదే మిస్ అవుతుంది, కరెక్ట్ చేశానే. చూడండి సార్. 18 19 35. రే వెంకీ నువ్వు పాస్ అయ్యావురా? అవును సార్. అనవసరంగా నన్ను కొట్టారు. ఓకే తప్పు తప్పు, శిక్షించాలి కదరా. తీసుకో. వద్దు సార్. తీసుకో. వద్దు సార్. తీసుకోరా, నన్ను కూడా కొట్టు.
నాది కూడా టోటల్ కౌంటింగ్ తప్పు సార్. మీరే తప్ప? అవును సార్. హాలే తప్పు ఉంటుందిరా. ముప్పై నలభై ఐదు యాభై ఐదు పాస్ అయ్యారు సార్. నువ్వు పాస్ అయిపోయావరా సార్? తప్పుకు తప్పు సార్. తప్పదా? తప్ప సార్. కమ్ ఆన్ ప్రశాంత్. కొడుతుంటే ఏమనిపించలేదు, కొట్టించుకుంటుంది బాగా సమ్మగా ఉంది సార్. నాదైతే టోటల్ మిస్టేక్ సార్. ఈ స్కిట్ లో నా ఎంట్రీ మిస్టేక్ అదే. ఏదా చూడండి సార్, డెబ్బై ఐదు ఎనభై ఐదు తొంభై ఎనిమిది నూట రెండు. నేను పెట్టింది వంద మార్కుల పరీక్ష, నీకు నూట రెండు ఎలా వచ్చాయిరా? అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్క నిమిషం. గట్టిగా కొట్టాడు సార్. నూట రెండు ఎలా వచ్చాయిరా? సరే చేయి పట్టు, చేయి పట్టు, పట్టు ఇట్రా, చేయి పట్టు, చేయి పట్టు. సార్ ఏంటి సార్ ఇలా కొట్టారు నన్ను? వాళ్ళు కరెక్షన్ చేసుకుంటే నేమో కొట్టలేదు, నేను కరెక్షన్ చేసుకుంటాను. దేనికి ముందుకు రండి తచ్చారు గొర్రెలు. ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆడుకుంటే అర్థమైందా? రంగనదా మాస్టర్ అంటే ఏమనుకున్నారు? గ్రౌండ్కి వెళ్ళిపోతామా సార్? ఎక్కడికి ఆడుకుందాం అన్నారు? ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఎవడైతే కరెక్ట్ సమాధానం చెప్తాడో వాడు చాలా తెలివైన వాడు. ఓకేనా? నీ అడిగే క్వశ్చన్ లో ఈ రెండిటిలో ఏది పెద్దది? చీమ, ఏనుగ. నేను చెప్తాను సార్. వెరీ గుడ్ ప్రసాద్, చెప్పరా. ఏది ముందు పుట్టాది పెద్దది సార్? తప్పట్లు. తప్పట్లు. మీరు కొట్టే ఆవు తనను తను రక్షించుకోవడానికి పులి నుంచి ఎలా కాపాడుతుంది? నేను చెప్తాను సార్. వెంకి చెప్పరా. అది రాకెట్ రాగం తోడు తెచ్చుకుంది. ఈరోజు మీకు మంచి కథ చెప్తాను, ఓకేనా? కాకి చాలా దహనం వేస్తే నచ్చుకుంటూ వెళ్తుంది. ఒక కుండ కనిపించింది, ఆ కుండ అడుగులో కొన్ని వాటర్ ఉన్నాయి, ఎలాగని వాటర్ తాగా అని చెప్పేసి ఆ కాకి ఒక్కొక్క రాయి తీసి ఆ కుండలో వేసింది. అప్పుడు ఆటోమేటిక్ గా నీళ్ళు బయటకు వచ్చేస్తాయి, ఆటోమేటిక్ గా తాగేస్తుంది. ఇందులో నీతి ఏంటి చెప్పండి? నేను చెప్తాను సార్. నేను చెప్తాను. చెప్పరా. ఆ టైంలో కాకి స్ట్రా దొరకలేదు సార్. కాకి స్ట్రా దొరకలేదా? రే అందరం కాసేపు పడుకోండి, నేను కూడా పడుకుంటా, చాలా నిద్ర వస్తున్నామ్మా. రంగారావు ఏం చేస్తున్నారు సార్? సార్ వీళ్ళందరికి శవాసనం ఎలా ఎలా నేర్పిస్తున్నారు సార్? మీరు ఆసనాలు వేస్తున్నారా లేకపోతే ఇంకేమన్నా చేస్తున్నారా అనేది పిల్లల్ని అడిగి చెప్తాను. మీ సమాధానం అడగండి. నువ్వు లేరా ఇప్పుడు? హిట్లర్ కథ చెప్పరా. హిట్లర్ చాలా మంచి వ్యక్తి సార్. హిట్లర్ కి ఐదు మంది చెల్లెలు సార్. వాళ్ళకి పెళ్లి చేసి సెటిల్ చేసి పంపించాలనుకుంటారు సార్. కానీ వాళ్ళ చెల్లెలు అతని మాట వినరు సార్. అప్పుడు హీరోయిన్ వస్తుంది సార్. అప్పుడు సాంగ్ సార్, ఈ బీబీలు ఏంట్రా? బీబీలు అండి. హిట్లర్ కథ చెప్పమంటే హిట్లర్ సినిమా కథ చెప్పాడు. మిస్టర్ రంగనాథ్ సార్, యు ఆర్ డిస్మిస్ సార్. డిస్మిస్. ఓ నో సార్. డిస్మిస్ సార్. సార్ సార్. సో లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. వెంకీ బాగుంది. వెంకీ థాంక్యూ సార్. అవినాష్ తనకున్న పెర్ఫార్మెన్స్ బాగా నిలబెట్టాడు. మీకు మంచి మంచి దెబ్బలు పడుతుంటే బాగా కామెడీ అనిపించింది. దెబ్బల పండియా? నాకు ఆ మ్యాథ్స్ బాగా నచ్చినాయి. సరోజా గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగుంది. సో టీచర్ గా అవినాష్ రావటం బాగా ప్లస్ అయ్యింది. ఎవరికి వాళ్ళు ఐదు మంది సూపర్ గా చేశారు. వెరీ నైస్.